ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు వస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖ ఏ నగరాల్లో చూసినా ఫ్యాన్స్ సందడి సందడి చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే థియేటర్లకు పోటెత్తారు. ప్రభాస్ అభిమానులతో థియేటర్ల దగ్గర కోలాహలం నెలకొంది. ప్రభాస్ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. అభిమానులు బాణాసంచా కాలుస్తూ సందడి చేస్తున్నారు. ఇక ఏపీలో అయితే కల్కి సినిమా ఆరో షోకి సర్కార్ అనుమతినిచ్చింది. పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కించింది నగించారు నాగ్ అశ్విన్. ఇక సినిమా అందరినీ అలరిస్తోంది. రాజమండ్రిలో కల్కి మానియా నడుస్తోంది. సినిమా చూసిన ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ఇక పూర్తి వివరాలు స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ప్రభాస్ నటించిన కల్కి సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోకి పెద్ద ఎత్తున అభిమానులు అంతా కూడా వచ్చారు. ప్రస్తుతం రాజమండ్రి థియేటర్ వద్ద ఉన్నాము. కల్కి సినిమా నిజంగా బాగుంది అన్న, క్లైమాక్స్ ఇచ్చి పాడేసాడు అన్న, బాగుంది బాగుంది, హాలీవుడ్ రేంజ్ లో ఉంది సినిమా. కల్కి సినిమా సూపర్ అన్న, సెకండ్ హాఫ్ సూపర్, బ్యాగట్ ఆడేసాడు అంతే. ఎలా ఉందండి? బాగుందన్న, చాలా బాగుందన్న, బాగుందన్న సినిమా, చాలా బాగుంది, బాగుందన్న, బాగుందన్న, కొత్తగా ఉందన్న, ఈరోజు కొత్తగా చూపించాడు, చాలా బాగుంది సినిమాటిక్ అంతా బాగుంది, బాగుంది. ఎలా ఉంది సినిమా? బాగుందన్న. అంటే ముందు అది గుర్తుంది కదా, లేదన్న, డిఫరెంట్ డిఫరెంట్ బాగుంది. ఎలా ఉంది సినిమా? సూపర్ ఉంది మూవీ. అంటే ముందు ప్రభాస్ సినిమాకి ఇప్పుడు ఎంతమంది క్యారెక్టర్లు చూపించారు కదా, ఎలా ఉంది? చాలా బాగుంది. అండ్ ఎలా ఉంది? బాగుంది సార్, హిస్టారికల్ మూవీ, సూపర్, చాలా బాగుంది. అంటే ముందు నటించిన ప్రభాస్ సినిమాల కంటే ఈ సినిమా ఎలా చూడొచ్చు? బాహుబలి మీద బాగుందండి, బాహుబలి మీద గ్రాఫిక్స్ అయినా ఏదైనా కానీ చాలా బాగుంది, బాగా తీసాడు. కథ పరంగా ఎక్సలెంట్. హలో, ఇండియన్ మూవీలో చేసిన ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయింది. హాలీవుడ్ లెవెల్ అన్నారు, ఓకే మనం రీచ్ అయ్యాం ఇండియన్ మూవీలో ఈ టైప్ మూవీ, ఓకే. తెలుగు ప్రేక్షకులకు ఎక్కుతుందా? ఎక్కుతుంది కొంచెం. ఎలా ఉంది? సూపర్ హిట్ భయ్యా. ఈ తరహా సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎక్కుతుందా? అంతముందు వరకు ఇప్పుడు రాజమౌళి గారు కూడా తీయలేదు సినిమా. అయితే చాలా బాగా హిట్ అయింది, స్క్రీన్ ప్లే కానీ ఉన్న క్యారెక్టర్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా హిట్ అయినాయి. క్యారెక్టర్లు ఊహించారా అంటే అనుకోకుండా? పెద్ద పెద్ద క్యారెక్టర్ బ్రహ్మానందం కానివచ్చు, రాజమౌళి కానివచ్చు, చాలామంది. ప్రతి ఒక్కటి ఒక కొత్తగా ఉంది, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అంతకుముందు, అంటే అది డిఫరెంట్గా ఉంది. మెసేజ్ ఓరియంటెడ్ అడుగు వచ్చు, లేదా హిస్టారికల్? హిస్టారికల్లోనే ఈ ప్రజెంట్ ఈ ఎండింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది కలియుగం అన్నదాన్ని బాగా చూపించారు. రబల్ స్టార్ మరోసారి సూపర్ హిట్ ఇచ్చారంటూ కూడా ప్రభాస్ అభిమానులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం రాజమండ్రి థియేటర్ వద్ద నెలకొంది. ఉదయం 4 గంటలకు మొదలైనటువంటి బెనిఫిట్ షో పూర్తయిన నేపథ్యంలో అంటే తెలుగు ప్రేక్షకులకి ఇదైనప్పటికీ కూడా మొదటిసారి తెలుగులో ఇంత పెద్ద ఎత్తున గ్రాఫిక్స్తో ఇలాంటి కలిగి సినిమా తీయడం చాలా అద్భుతంగా ఉంటూ అభిమానులు అయితే చెప్తున్నారు. కెమెరా శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నేను రాజమండ్రి నుంచి.